ఇప్పుడు చూడండి, జీన్ గన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. జీన్ గన్ అనేది యాక్చువల్ గా ఏంటంటే ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. దీని లోపల ఒక జీన్ గన్ లోపల ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. ఇది ఒక వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. అంటే యాక్చువల్ ఒక ఏంటంటే ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది. ఇట్ సైడ్ మూడు సైడ్లు, ఇట్ సైడ్ కింద బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఇది ఒక వాక్యూమ్ ఛాంబర్ అనుకుంటాం. ఈ వాక్యూమ్ ఛాంబర్ కి పైనుండి ఏంటంటే ఒక వాక్యూమ్ పైప్ ని కనెక్ట్ చేస్తారు. ఈ వాక్యూమ్ పైప్ ని కనెక్ట్ చేసేసి దీన్ని ఒక మోటార్కి కనెక్ట్ చేసింటారు. ఈ దీని నుంచి ఏం రిలీజ్ అవుతుందంటే హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దీని నుంచి ఏం రిలీజ్ అవుతుంది? హీలియం గ్యాస్. హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. హీలియం గ్యాస్ ఇట్లా వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సర్ఫేస్ పెట్టింటారు. ఒక సర్ఫేస్ ఉంటుంది. ఈ సర్ఫేస్ మీద ఏముంటుంది అంటే డిఎన్ఏ కోటెడ్ గోల్డ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడ గోల్డ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా గోల్డ్ నానో పార్టికల్స్ ఉంటాయి. ఆ గోల్డ్ నానో పార్టికల్స్ కి ఏం అటాచ్ అయ్యింది అంటే డిఎన్ఏస్ అటాచ్ అయ్యింది. ఓకే, గోల్డ్ కి ఏం అటాచ్ అయింది? డిఎన్ఏ అటాచ్ అయింది. ఈ డిఎన్ఏ ఏంటంటే మనకు అవసరం డిజైడ్ జీన్. ఈ డిజైడ్ జీన్ ని దేని కోట్ చేశారంటే గోల్డ్ నానో పార్టికల్స్ కి కోట్ చేశారు. గోల్డ్ నానో పార్టికల్స్ కి కోట్ చేశారు. ఇప్పుడు దీని కింద ఏముంటుంది అంటే ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, దీని కింద ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. దీని కింద ఒక ప్రివెంటివ్ మెంబ్రేన్ ఈ విధంగా చిన్న చిన్న ఒక జాలి, మన జాలి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ప్రివెంటివ్ మెంబ్రేన్. దాని తర్వాత కింది భాగం లోపల దీనికి ఒక పెట్రిడిషస్ ఉంటుంది. ఇక్కడ ఒక పెట్రిడిషస్ ఉంటుంది. ఆ పెట్రిడిషస్ లోపల ఏవైతే సెల్స్ లోపలికి జీన్స్ పోవాలో ఆ సెల్స్ అన్ని కూడా ఇక్కడ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇది యాక్చువల్గా ఒక జీన్ కనుక్కున్న ఒక మెథడ్, జీన్ కనుక్కున్న ఒక ఎక్విప్మెంట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. దాని నుంచి ఏమొస్తుందంటే హీలియం గ్యాస్ వస్తుంది. హీలియం గ్యాస్ ఇటు నుంచి ఇట్లా వచ్చేసేసి దేని మీద పడుతుంది అంటే ఇక్కడ ఉన్న ఒక సర్ఫేస్ మీద గోల్డ్ నానో పార్టికల్స్ ఏవైతే డిఎన్ఏ కలిగి ఉందో వాటి మీద పడుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే హై ప్రెషర్ తోన హీలియం గ్యాస్ వచ్చినప్పుడు, హీలియం గ్యాస్ ప్రెషర్ వల్ల ఇక్కడున్న గోల్డ్ నానో పార్టికల్స్ ఏమవుతాయంటే ఇక్కడున్న ప్రివెంటివ్ లేయర్ మీదకి వస్తాయి. ప్రివెంటివ్ లేయర్ మీదకి రావడం వల్ల ప్రివెంటివ్ లేయర్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇట్లా వచ్చిన గోల్డ్ నానో పార్టికల్స్ అన్ని కూడా ఏమవుతాయంటే డిస్పర్స్ అవుతాయి ఇట్లా మొత్తం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఈ ప్రెషర్ వల్ల ఇట్లా కింది దిగుతాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. దీనికి మన జాలి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవి ఏం చేస్తాయంటే గోల్డ్ నానో పార్టికల్స్ ఇక్కడ మొత్తం డిస్పర్స్ అవుతాయి. ఒకసారి చూడండి, నార్మల్గా ఇక్కడికి నార్మల్గానే వచ్చింటాయి. ఓకే, నార్మల్ గా వచ్చినాయి. కాస్త ఈ యొక్క ప్రివెంటివ్ దాని మీదకి వచ్చేసరికి మొత్తం ఇది మొత్తం డిస్పర్స్ అయింది. ఓకే, ఈ విధంగా డిస్పర్స్ అయిన తర్వాత ఈ డిస్పర్స్ అయిన దాని వాటి లోపల ఏముంది? నాచురల్ గా మన డిఎన్ఏ ఉంది. ఇక్కడ దీనికి ఏముంది? మన డిఎన్ఏ. ప్రతి దాని కూడా మన డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే హై ప్రెషర్ తోన హీలియం రావడం, హీలియం వచ్చేసిన తర్వాత ఆ ప్రెషర్ వల్ల గోల్డ్ నానో పార్టికల్స్ కిందికి రావడం, కింద నుంచి డిస్పర్స్ అవడం, డిస్పర్స్ అయిన తర్వాత అదే ప్రెషర్ ఉండడం వల్ల ఈ యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో కింద ఏ సెల్స్ లోకి ఇన్సర్ట్ చేయాలో ఆ సెల్స్ మీదకి పోయేసి ఇవి గుచ్చుకుంటాయి. అలా గుచ్చుకునేసేసి నానో పార్టికల్స్ అంటే 100 మైక్రోమీటర్స్ కన్నా చాలా సన్నగా అనమాట. 100 మైక్రోమీటర్స్ కన్నా చాలా సన్నగా ఉన్న పార్టికల్స్ నే నానో పార్టికల్స్ అంటారు. గోల్డ్ తోనే యూస్ తయారు చేసింటారు కాబట్టి గోల్డ్ నానో పార్టికల్స్. 100 మైక్రోమీటర్స్ ఉన్న ఈ నానో పార్టికల్స్ ఈజీగా ఒక సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని క్రాస్ చేసేసి లోపలికి పోగలుగుతాయి. ఒక సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ని క్రాస్ చేసి లోపలికి పోయేసేసి లోపల కూడా మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటే దాన్ని కూడా క్రాస్ చేసేసి లోపలికి పోవడం జరుగుతుంది. అక్కడ ఆ డిఎన్ఏను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది న్యూక్లియస్ లోపల. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ యాక్చువల్గా గోల్డ్ నానో పార్టికల్స్ అనేటివి లోపలికి సెల్ లోపలికి పోతున్నాయి కదా, మరి సెల్కి ఏం డ్యామేజ్ జరగవంటే యాక్చువల్గా ఇవి గోల్డ్ నానో పార్టికల్స్ ఎంటైర్ మన బాడీ లోపల ఎనిమల్ సెల్స్ దేంతో కూడా ఇంటరాక్ట్ అయ్యే కెపాసిటీని కలిగి లేవు. అందుకోసం వీటిని ఏమంటారు అంటే ఇనర్ట్ మెటల్స్ అంటారు. అంటే ఇనర్ట్ మెటల్స్ అంటే బాడీలో ఉన్న ఏ ఆర్గాన్స్ తో గానీ ఏ యొక్క ఎలిమెంట్స్ తో గానీ
ఓకే ప్రోటీన్స్ డిఎన్ఏ ఏది కూడా కానీ దేంతో కూడా ఇవి ఇంటరాక్షన్ లో చూపించవు, వాటి యొక్క ఫంక్షన్ ని డిస్టర్బ్ చేయవు. అందుకోసం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, గోల్డ్ నానో పార్టికల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా జీన్ గన్ అనే ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని లోపల ఈ విధంగా అరేంజ్మెంట్ అయ్యింది. ఫైనల్ గా ఈ యొక్క హీలియం ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ నానో పార్టికల్ అటాచ్డ్ గోల్డ్ నానో పార్టికల్ కాంజుగేటెడ్ డిఎన్ఏ దట్ ఎంటర్స్ ఇన్ టు ది ఇన్ సైడ్ ఆఫ్ దిస్ సెల్ బై త్రూ ది ప్లాస్మా మెంబ్రేన్. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది జీన్ గన్. ఓకే క్లియర్. ఇంకా ఇక్కడ మేము క్లియర్ గా చూడాలి అంటే దీని లోపల జీన్స్ అన్ని కూడా వచ్చేసినాయి. ఇది జీన్ గన్ అనే ఒక మెథడ్. కమింగ్ టు ది మైక్రో ఇంజెక్షన్ ఏంటి, ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం.